ఏసయ్యా, నేను కూడా వంటి గువ్వలాగే కదా. అసలు మారుతుందా నా స్థితి? దీవెనా, తొందరగా పడుకో, రేపు ఉదయాన్నే లేవాలి, హోటల్లో చాలా పనుంది. సరే అయ్యగారు, పడుకుంటాను. నిద్రలోనే నన్ను తీసుకెళ్ళిపోయేసయ్యా. హలో. ఏమయ్యా, 3 మంత్స్గా లోన్ కట్టట్లేదు, షాప్ని సీజ్ చేయాలి ఏంటి? సార్, వచ్చే మంత్ నుంచి కరెక్ట్గా కట్టేస్తాం సార్. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. బిజినెస్ కొద్దిగా డల్గా జరుగుతూ ఉంది సార్. నేనే బ్యాంక్ దగ్గరకు వచ్చి మీ అమౌంట్ పే చేస్తాను సార్. ఈ మంతే నీకు టైం, తర్వాత నీ ప్రాపర్టీని వేలం వేసేస్తాము. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుపడుతుంది. క్రిస్టియన్ అమ్మాయి లాగా ఉంది. సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా. ఇదిగో అమ్మాయి, ఇలారా, నీ పేరేంటి? అయ్యగారండి, నా పేరు దీవెన. చాలా చక్కగా పాడుతున్నావు. పక్కనే మన చర్చి. ఈ ఆదివారం వచ్చి పాట పాడుదూరా. అయ్యగారు. చెప్పు. ఆదివారం చర్చిలో పాట పాడడానికి రమ్మన్నారు, నేను వెళ్తానయ్యగారు. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద సింగర్ అనుకుంటున్నావా? కూటికి కూడా గెత్తులేని అనాథవి. అక్కడికి వెళ్ళి నువ్వు పాడి సించేదేం లేదు, వెళ్ళి ఆ యాంగిల్ బెట్ గడువు పో. లేదయ్య గారు, నేను వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళు, ఈ హోటల్ పక్కకే రావద్దు. ఎవరు నీకు అన్నం పెడతారో నేను చూస్తా. పెద్ద పాటలు పాడతావు నువ్వు. వెళ్ళు, నేనే బ్యాంకులో లోన్ తీసుకొని ఎలా కట్టాలో సతమతం అవుతుంటే. నీకు పాటలు కావాల్సి వచ్చిందా? వెళ్ళి ఇక్కడి నుంచి ఫస్ట్. నా వల్ల ఎన్ని కష్టాలు రైనా నీకు అమ్మకి. బాగున్నప్పుడు లైవ్ కాన్సర్ట్స్ అని ప్రోగ్రామ్స్ అని మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నాను. ఇప్పుడు బాగాలేనప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. దేవుడు ఇచ్చిన టాలెంట్ని ఈ లోకానుసరమైన పాటలకి, సినిమా పాటలకు ఉపయోగించానే కానీ దేవునికి ఉపయోగించలేకపోయాను. అందుకేనేమో దేవుడు నన్ను ఓటి కొండగా మార్చేశాడు. అలా అనొద్దన్నా, దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఓటి కొండను నేను, నన్ను ఓదార్చుము. రీనా, రీనా. చెప్పండి అన్న, పిలిచారా? పాట ఎవరైనా పాడినారా ఇప్పుడు? నువ్వేమైనా పాడినావా? లేదన్నా, నేను పాడలేదన్నా. లేదా? నాకు అమ్మ పాట పాడినట్టు వినిపించింది. నిద్ర రావడం లేదు రీనా. Yeah.
ఓటికుండను నేను నన్ను ఓదార్చుము. ప్రేమించిన నీ మనసుని గాయపరచగా
లేకుండను నేను నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను నీలో దిగిపోని. నువ్వేం బాధపడదు దీవెనా, నువ్వు ఈరోజు ఈ హోటల్లో పనిచేస్తూ ఉండొచ్చు, రేపు దేవుడు నిన్ను దీవిస్తే ఈ హోటల్కి యజమానురాలవుతావు.